వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిబ్బంది శిక్షణ ద్వారా తలనీలాల ఈ వేలంలో మెరుగైన ఫలితాలు. తిరుమల అన్నమయ్య భవన్లో తలనీలాల కొనుగోలుదారులతో జేఈఓ సమీక్ష. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి తిరుచి సేవతో పులకించిన శ్రీనివాస మంగాపురం. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారికి వేడుకగా తిరుచి ఉత్సవం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు. సపరివారు సమేతంగా స్వామివారికి జీఎంగాల దివ్య గ్రంథ పారాయణం. శ్రీవెంకటేశ్వరుడు స్వయంగా బాలుడి రూపంలో భక్తులకు దర్శనమిచ్చే వైనం. వరంగల్ రామన్నపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి పురాతన ఆలయం ప్రత్యేక కథనం. శ్రీవారి భక్తులు సమర్పిస్తున్న తలనీలాలను మరింత మెరుగ్గా వేరు చేసేలా సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన సమీక్షా సమాపేశంలో ఆయన తలనీలాల కొనుగోలుదారులు, హ్యూమన్ హెయిర్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ మెంబర్స్, ఎక్స్పోర్టర్స్ తో చర్చలు జరిపారు. ముందుగా వేలం విభాగం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు తలనీలాలను ఆరబెట్టడం, వేరు చేయడం, నిల్వ ఉంచడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆపై జేఈఓ కొనుగోలుదారుల నుంచి పలు సూచనలను తీసుకున్నారు. కొనుగోలుదారులు మాట్లాడుతూ సార్టర్లకు శిక్షణ ఇచ్చి మెరుగ్గా తలనీలాలను సమకూర్చడం ద్వారా ఈ వేలంలో మంచి ధర లభిస్తుందన్నారు. తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టిటిడి అనుబంధమైన ఈ ఆలయంలో మూడవ రోజు జరిగిన ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శోభాయమానంగా అలంకరించి వేదం, నాదం, గాత్రం, నడుమ, ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సింహవాహనంపై కొలువుదీర్చి పలు రకాల స్వర్ణాభరణాలు, సుగంధ తరుమల పుష్పాలతో అలంకరించి ఆలయ మాడవీధుల్లో సింహవాహన సేవలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి తిరుచి సేవ కన్నుల పండుగగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా కొలువుదీరిన శ్రీ సీతారామ లక్ష్మణులను తిరుచిపై కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు మాడవీధుల్లో అభయ ప్రదానం చేసిన జానకీరాములను సేవించి పునీతులయ్యారు. ఇటు తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుచిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో మనోహరంగా విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు సమీపంలోని శ్రీ పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆరు రోజుల పాటు శ్రీమన్నారాయణ యజ్ఞాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలమూర్తులకు అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పలు రకాల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. అనంతరం అర్చక స్వామిలు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును నిర్వహించారు. భక్తుల అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామచంద్రరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 24 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఆలయంలో విశేష పూజా కైంకర్యాలను నిర్వహించారు. చివరి రోజు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో యాగాన్ని నిర్వహించి వేద మంత్రాల నడుమ అర్చక స్వామిలు మహాపూర్ణాహుతిని సమర్పించారు. అనంతరం యాగశాలలోని కలశాలను తీసుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గర్భాలయంలోని మూలమూర్తికి కలశాలలోని జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. చిత్తూరు నగరం బ్రాహ్మణ వీధిలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తిని ముత్యాల చీర, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి కుంకుమార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని దర్పణాలు, పూలతోనూ అలంకరించి 102 వత్తులతో అఖండ దీపారాధన కావించి
కమలదళ దశ దేవతాచనను కావించారు. భక్తులధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విశాఖ జిల్లా అనకపల్లి వేల్పుల వీధిలో కొలువైన శివాలయంలో గౌరవ పరమేశ్వరుల అనుపు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివార్లకు ప్రాతకాలంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం మహిళా భక్తులు ఆలయంలోని గౌరమ్మకు పసుపు కుంకుమ చీరలను సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలను వెలిగించారు. తరువాత రథంపై గౌరవ పరమేశ్వరులను అధిష్టింపచేసి రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతపురం నగరం కొత్త ఊరిలో కొలువైన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రకాల ఆభరణాలు పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించి వాసవి హోమాన్ని నిర్వహించారు. శ్రీవాసవి కన్యక పరమేశ్వరి ఉత్సవమూర్తిని పల్లకిపై కొలువదీర్చి నగర వీధుల్లో ఊరేగింపు జరిపారు. భక్తులు అమ్మవారికి అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆయువార్లను వేర్వేరు పలకీలపై వేల్చేపు చేసి టీటీడీ పెద్దజీయ స్వామీజీ, చిన్నజీయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్యప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపద మొక్కలు వాడు శ్రీ వెంకటేశ్వరుడు స్వయంగా కోరి మరీ ఓ బాలుడి రూపంలో దర్శనమిచ్చే అరుదైన ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? శ్రీవారి ఆ ముగ్ధ మనోహర బాలస్వరూపాన్ని వీక్షించి పరవశించని భక్తులు ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఇన్ని విశేషాలను మూటగట్టుకున్న ఆ కలియుగ దైవం ఆలయం మరెక్కడో కాదు, తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని రామన్నపేటలో ఉంది. శ్రీ బాలవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ ఆలయ విశేషాలు మీకోసం. లోకాలను చల్లగా కాపాడే కరుణాంతరంగుడు శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా, సుఖ సంతోషాలను వసగే దయా సముద్రుడిగా ఆ స్వామిని భక్తులు సేవిస్తారు. చిద్విలాస రూపంతో ఎల్లవేళలా తన భక్తులపై వరాల జల్లులను అనురాగ సిరులుగా కురిపించే శ్రీనివాసుడు బాలుడి రూపంలో పూజలందుకుంటున్న అరుదైన ఆలయం వరంగల్ నగరంలోని రామన్నపేట బాలానగర్ శ్రీ బాల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎన్నో విశేషాలతో, మరెన్నో దేవదేవుడి లీలా వైభవాలతో అలరారుతున్న ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి విశేషమైన వరంగల్ రామన్నపేటలోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి దివ్యాలయానికి ఎంతో ఆసక్తికర స్థల పురాణం ఉంది. 11వ శతాబ్దంలో హరిభక్తుడైన భవభూతి అనే స్థపతికి ఎప్పటి నుంచో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలనే కోరిక ఉండేది. అతని భక్తికి సంతసించిన శ్రీ వెంకటేశ్వరుడు ఓ రోజు రాత్రి స్వప్నంలో సాక్షాత్కరించి, నన్ను దేశంలో మరెక్కడా లేనట్లు బాలరూపంలో తలపై భాగంలో దశావతార సహితంగా ప్రతిష్ఠించమని ఆజ్ఞాపిస్తాడు. నిద్ర నుంచి మేల్కొన్న స్థపతి ఆనాటి కాకతీయ రాజైన కాకతీయ రుద్రుడికి ఈ విషయం చెప్పగా, ఆ రాజు తన మంత్రైన గంగాధరుడి సలహాలతో ఇప్పుడు మనం చూస్తున్న శిల్ప సమన్విత చిరుమందహాస సుందర రూపుడైన చక్కటి బాల వెంకటేశ్వరుడి శిలామూర్తిని స్థపతితో తయారు చేయించి ప్రతిష్ఠించి నిత్య పూజాధికాలు నిర్వహించాడు. ఆలయానికి చేరుకోవడంతోనే ముందుగా కనిపించే భారీ ధ్వజస్తంభం శ్రీ వెంకటేశ్వరుడి వైభవానికి దర్పణంగా నిలుస్తుంటుంది. భక్తులు ఆ బంగారు ధ్వజస్తంభానికి మొక్కి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తారు. ఈ ప్రదక్షిణ మార్గంలో తొలిగా వారిని ఆకట్టుకునేది ఆలయ ముఖద్వారం. రాజగోపురాలతో, శ్రీహరి దివ్య అవతార విశేషాలతో, వర్ణశోభిత శిల్పాలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ ముఖద్వారం. ఆ తర్వాత ఆలయ ప్రాకారం చుట్టూ ఉండే దశావతారాల చిన్న చిన్న మందిరాలు
మరో ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. భక్తులు మహావిష్ణువు దశావతారాలను దర్శించుకుని తన్నత్వం చెందుతారు. ఇక ఇదే ప్రదక్షిణ మార్గంలో మనకి కళ్యాణ మండపం, భాష్యకారుల సన్నిధి కూడా దర్శనమిస్తాయి. ఇక అంతరాలయంలో ఆనాటి శిల్పకారుల నైపుణ్యానికి వన్ను తెచ్చేలా ఏర్పాటు చేసిన షోడశ స్తంభం భక్తుల మదిని మురిపించే మరో ఆధ్యాత్మిక అంశం. రమణీయ శిల్ప కళారీతులతో ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ షోడశ స్తంభానికి భక్తులు ప్రత్యేకంగా ప్రదక్షిణలు చేసి మొక్కుకోవడం ఆనవాయితీ. ఇలా ఆలయం మొత్తం తిరిగిన భక్తులు ఏదో తెలియని ఓ దివ్యానుభూతితో మనసులో శ్రీ వెంకటేశ్వరుని మనోహర మూర్తిని పదిలపరుచుకుని గర్భాలయం వైపు అడుగులు వేస్తారు. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు, క్షేత్రపాలకులైన గరుడాల్వార్, ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. వారికి భక్తితో నమస్కరించిన తిగత ప్రధాన దైవమైన శ్రీ బాల వెంకటేశ్వరుడి చిరునగమామును దర్శించాలనే తపనతో గర్భాలయం వైపు కదులుతారు భక్తులు. అక్కడ దశావతార మకర తోరణంతో, తేజో విరాజిత మకరంతపు కరుణా వీక్షణాలతో అపురూపంగా గోచరించే శ్రీ బాల వెంకటేశ్వరుడి దివ్యమూర్తిని తనివి తీరా వీక్షించి మనసులో గోవింద గోవింద అంటూ స్మరించి ఎంతో భక్తితో అంతకు మించిన అనురక్తితో స్వామి పాదాల చెంత ప్రణమిల్లుతారు. అప్పటి నుంచి ఇక్కడి స్వామివారు శ్రీ బాల వెంకటేశ్వరుడి ముగ్ధ మనోహర రూపంతో భక్తుల ఈతి బాధలను తీర్చే ఆపద్బాంధవుడిగా అలరారుతున్నారు. ఇక స్వామివారి తలపై భాగంలో దర్శనమిచ్చే దశావతారాల మకర తోరణం గురించి ఎంత చెప్పినా తక్కువే. విశేషించి ఈ మకర తోరణంలో శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పాటు భగవద్ రామానుజాచార్యులు కూడా ఉండటం ప్రత్యేకం. ఇంకా ఇక్కడి శ్రీ బాల వెంకటేశ్వరుడి మూర్తి ఓరుగల్లులోని సాయంపేట శ్రీ పాంచాలరాయ స్వామి వారి మూలమూర్తిని పోలి ఉండటం ఎంతో అపురూపంగా స్థానికులు భావిస్తారు. స్వామివారి సన్నిధికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి తాయార్లకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. నిత్యోత్సవాలతో పాటు సంవత్సరం పొడవునా ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులతో ఎప్పుడూ భక్తులతో కలకలలాడే వరంగల్ రామన్నపేటలోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామివారి దేవాలయ సందర్శన భాగ్యం మనందరికీ కలగాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడి విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారికి శనివారం సాయంత్రం హైదరాబాద్ కు చెందిన కె కృష్ణమూర్తిరావు పలు రజత ఆభరణాలను విరాళంగా అందజేశారు. ఇందులో స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేసిన అభయహస్తం, ముద్రహస్తం, శంఖు చక్ర హస్తాలు, తిరువడు పాదం, సాధారణ రాళ్లు పొదిగిన కర్మపత్రాలు ఉన్నాయి. అలాగే తిరుపతికి చెందిన పి కేశవరావు శ్రీ కోదండరామాలయంలోని స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడు విశ్వత్సరుల వారికి కవచం, కిరీటం, కత్తి, గద, డాలను విరాళంగా అందజేశారు. ఈ ఆభరణాలకు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప ఆలయ ప్రాంగణంలో అధికారులు అర్చకులకు అందజేశారు.
నెల్లూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో మాఘమాసం శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఇటు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ కన్నికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని 1008 పట్టు చీరలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపారు. భక్తులు పలు రకాల వర్ణశోభిత చీరలతో మనోహరంగా కొలువుదీరిన వాసవిదేవిని దర్శించుకుని పరవశించారు. కరీంనగర్ బొమ్మకల్లో కొలువుదీరిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకాలను వేగవంతంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. అలాగే రాజమ్మ సిరిసిల్లలో మానేరు నదీ తీరంలో వరాల తల్లిగా వేంచేసిన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర కోలాహలంగా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మానేరు నదిలో పుణ్యస్నానాలు చేసి నిష్ఠగా అమ్మవారిని సేవించి మొక్కలు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్ దేవపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు విశేషంగా జరిగాయి. మహిళలు భక్తి శ్రద్దలతో కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారి దీవెనలు అందుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా సీతారాంపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మాఘమాస శనివార పూజలు వేడుకగా జరిగాయి. స్వామివారి మూలమూర్తిని రజత కవచ శోభితంగా అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. జచ్చర్లలోని శ్రీ ఆంజనేయ స్వామివారికి మాఘమాస పూజల్లో భాగంగా విశేష ఆరాధనలు జరిపారు. సింధూరంతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే జచ్చర్ల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. మాఘమాసం శనివారం సందర్భంగా స్వామివారి మూలమూర్తికి ఎంతో విశేషంగా జరిగిన అభిషేక సేవ భక్తులను ముగ్ధులను చేసింది. ఇక మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూర్లోని కాంచన గుహలో స్వయంభూగా అనుగ్రహిస్తున్న శ్రీ కురుమూర్తి స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు స్వామివారి దివ్యమంగళమూర్తిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ చందానగర్ లోని శారదాపీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని దివ్యాభరణ భూషితంగా వెంచేపు చేసి ఆగమోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ సాగిన దేవదేవుడి కళ్యాణాన్ని వీక్షించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అదేవిధంగా అనంతపురం రెవెన్యూ కాలనీలోని శ్రీరామాలయంలో మాఘమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణులను స్వర్ణాభరణాలు సుగంధ భరిత పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి అద్దాల మండపంలో వేంచేపు చేశారు. అక్కడ శాస్త్రోక్తంగా పూజాదికాలు పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు సీతారామ లక్ష్మణులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్లోని గోవిందాద్రిపై కొలువుదీరిన శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి అత్యంత మనోహరంగా సాగిన పుష్పయాగం భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి కూచిపూడి నృత్య రూపకం భక్తిరసభరితంగా జరిగింది. యుఎస్ఏకు చెందిన సీతామాళభూషి బృందం ప్రదర్శించిన నృత్యార్చనం శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.